Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనందయ్యకు సొంత గ్రామస్తుల షాక్. అసలు ఏం జరిగిందంటే, కరోనా సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయింది. సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య ఇచ్చే మందు కోసం కరోనా బాధితులు వారి బంధువులు పోటీ పడ్డారు. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీకి చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఆనందయ్య కూడా తన స్వగ్రామంలో మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో ఆనందయ్య కోసం నిలబడ్డ గ్రామస్తులు ఇప్పుడు ఆయన మందు పంపిణీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. గ్రామంలో మందు పంపిణీ చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించారు. అయితే గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మందు పంపిణీ చేయొద్దన్న గ్రామస్తులు ఒమిక్రాన్ రాకముందే ఒమిక్రాన్ మందు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి కొత్త వ్యక్తులు వస్తున్నారని, దీనివల్ల గ్రామంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆనందయ్యకి మందు పంపిణీకి తనకు అన్ని అనుమతులున్నాయన్న ఆనందయ్య, తన ఇంట్లో మందు పంపిణీ చేస్తే మీకు ఇబ్బంది ఏంటని గ్రామస్తులను ప్రశ్నించారు. అయితే ఆనందయ్య తీరుపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. ఊరి చివర మందు పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని ఆనందయ్యకు సూచించారు. ఇదిలా ఉంటే ఇటీవలే రాష్ట్ర ఆయుష్ శాఖ ఆనందయ్యకు ఝలక్ ఇచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్కు ఆయుర్వేద మందు విషయంలో ఏపీ ఆయుష్ శాఖ స్పష్టతనిచ్చింది. ఒమిక్రాన్కు ఆయుర్వేద మందును ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని, అలాంటి ప్రతిపాదనలు కూడా తమ దగ్గరకు రాలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా సోకిన వారికి వెంటనే తగ్గేలా ఇటీవల ప్రచారం జరుగుతోందని, కొత్త వేరియంట్కు సంబంధించి ఉచిత మందు పంపిణీకి కానీ విక్రయించేందుకు కానీ అనుమతుల కోసం ఎవరూ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ విషయంలో ప్రభుత్వం గుర్తించిన ఆయుష్ 64, ఆర్సెనిక్ ఆల్బమ్ 30 వంటి హోమియో మందులు డాక్టర్ల సలహా మేరకు తీసుకోవచ్చునని అన్నారు.